మాట్లాడే మాటలు అలో చేయడానికి గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిరా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుడ్లాలు దొరకక, మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా? చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల లక్షల రూపాయలు, కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షల లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. అధ్యక్ష.